హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ కక్ బుక్ ఈరోజు నేను మీకు రెండు ఫెస్టివల్ స్పెషల్ స్వీట్ రెసిపీస్ చూపిస్తున్నానండి అదే పచ్చి చలిమిడి తర్వాత ఇంకొకటి వేయించిన చలిబిడి అండి రెండు కూడా నాగపంచమి రోజు మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు బియ్యంని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి ఇది వేయించిన చలిబిడి కోసం అండి మరి పచ్చి చలిబిడి కోసం ఒక బౌల్లో పావు కప్పు వన్ ఫోర్త్ కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు కూడా సపరేట్ సపరేట్గా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండిట్లోకి కూడా వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండు మూడు గంటల పాటు బాగా నాననివ్వాలి రెండు మూడు గంటల తర్వాత చూడండి బియ్యం బాగా నానిపోయింది మనకి ఇలా గుచ్చుతుంటే రెండు ముక్కలుగా విరుగుతోంది ఇప్పుడు ఇలా బాగా నానిన తర్వాత ఈ వాటర్ని మొత్తం కూడా డ్రైన్ అవుట్ చేసుకొని మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి ఇలా నీట్గా వాటర్ మొత్తం వడిగిపోవాలండి స్ట్రైనర్లో ఉన్న యాడ్ చేసుకోండి లేకపోతే పొడిగుడ్డ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఆరనివ్వండి అలా బాగా ఆరిన తర్వాత మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మనకి ఇలా స్మూత్గా బియ్య తయారు చేసుకోవాలి ఇది మనం ప్రెస్ చేసుకుంటే ముద్దలాగా రావాలండి అలా తడి బియ్య మనం ఈ చలిమిడిలోకి యూజ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో రెండు కూడా తయారు చేసి పెట్టుకోండి ఈ రెండింటినీ కూడా జల్లిడ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చి చలిమిడి కోసం మనం పావు కప్పు బియ్యాన్ని నానబెట్టుకొని పిండి చేసుకున్నాం కదండి అది ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం తురుముని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ మనం ఈ చలిబిండిని మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా ముద్దగా తయారవ్వాలండి అసలు వాటర్ అనేది యూస్ చేయకూడదండి మనకి అలానే బెల్లం నెయ్యితోనే మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలాగా చేసుకొని నాగపంచమి రోజు నైవేద్యంగా వాడుకోవచ్చు ఇప్పుడు వేయించిన చలిమిడి కోసం ఒక పాన్లో ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి మీరు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఎర్రగా ఉంటే ఇష్టం అనుకుంటే బాగా ఎర్రగా వేపుకోండి ఈ జీడిపప్పులు బాగా వేగిన తర్వాత అందులోకి కొంచెం ఎండు ద్రాక్షని యాడ్ చేసుకోవాలి ఈ ఎండు ద్రాక్ష కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి గసగసాలండి పాపి సీడ్స్ని యాడ్ చేసుకోవాలి గసాలను కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గసాలు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యంని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి మీరు తీపి కనుక ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అందులోకి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ బెల్లం మొత్తం కరిగిపోవాలండి కాబట్టి కంటిన్యూగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ కరిగించుకోండి మనకి ఈ బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ బెల్లం పాకన్ని స్ట్రైనర్ ద్వారా వడబోసుకోవాలి డస్ట్ ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుందండి చూస్తున్నారు కదండి ఈ డస్ట్ని మొత్తం పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి మనం వడబోసుకున్న ఆ బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ టర్న్ ఆన్ చేసుకొని ఈ బెల్లం పాకాన్ని బాగా ఉడికించుకోవాలండి మనకి ఇది బాగా ఉడకడం స్టార్ట్ అవ్వాలి ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండండి లేకపోతే అడుగు అంటేస్తుంది ఇప్పుడు మనకి ఈ బెల్లం అనేది బాగా ఉడుకుతుందండి ఇప్పుడు కొద్దిగా బెల్లం పాకాన్ని తీసుకొని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి మనకు అది ముద్దలాగా రావాలండి ఇంకా మనకి ముద్దలాగా రాలేదు కాబట్టి ఇంకా బెల్లం అనేది కాసేపు ఉడకాలి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాం ఇప్పుడు బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇంకొంచెం బెల్లం వాటర్లోకి యాడ్ చేసుకుందాం చూస్తున్నారు కదండి మనకి ఈ పాకం సాఫ్ట్గా మెత్తగా వచ్చేసింది ఇలా మెత్తగా ఉన్నప్పుడే మనం ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న తడి బియ్య పిండిని యాడ్ చేసేసుకోవాలి బియ్య పిండిని కూడా ఒకేసారి యాడ్ చేసుకోకూడదండి కొద్ది కొద్దిగా ఇలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి యాడ్ చేసుకుంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అనేది ఉండకూడదండి ఇలా స్మూత్గా మిక్స్ అయిపోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇది కాసేపు ఉడికించుకోవాలండి మనకి ఈ నెయ్యి మొత్తం చలిమిడి అబ్జార్బ్ చేసేసుకుంటుందండి అంతవరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి స్టిక్కీ స్టిక్కీగా కాకుండా పెనంకి అంటుకోకుండా సపరేట్గా అయిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ని గసాలని ఎండు కొబ్బరిని యాడ్ చేసేసుకోవాలి ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ చలిమిడిలోకి మిక్స్ అయిపోవాలండి చూస్తున్నారు కదండి మనకి ఇది బాగా మిక్స్ అయిపోయింది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే అండి పచ్చి చలిమిడి వేయించిన చలిమిడి రెండు తయారైపోయాయి తప్పకుండా మీరు కూడా ఈ నాగపంచమికి ట్రై చేసుకోండి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్ర్రాస్ కుబు